ఏప్రిల్ 29 అంతర్జాతీయ నృత్య దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ పంపకాల సుదిపై నువ్వుగింజ సైజులో నృత్యం చేస్తున్న మహిళ విగ్రహాన్ని చెక్కారు. ఆధునిక బ్యాలెట్ సృష్టికర్త అయిన ఫ్రెంచ్ నర్తకి జీన్ జార్జెస్ నొవేరే పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 నాడు ఈ వేడుకలు జరుపుతారు. కళారూప నృత్యం యొక్క విలువ మరియు ప్రాముఖ్యతను చూడగలిగిన వారికి ఈరోజు ఒక వేడుక. ఈ సందర్భంగా సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ మాట్లాడుతూ భారతదేశ నృత్య కళలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయని, వారిని ప్రోత్సహించేందుకు పంపకాల సుదిపై నువ్వుగింజ సైజులో నృత్యం చేస్తున్న మహిళ విగ్రహాన్ని 0.17 మిల్లీగ్రాముల బంగారంపై 20 గంటల సమయంలో విగ్రహం తయారు చేయడం జరిగిందని తెలిపారు. కళాకారులను ప్రోత్సహిస్తే కళలు కళాకారులు ఇంకా ముందుకెళ్తారని చెప్పారు. భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను కళల ద్వారా చాటి చెప్పడానికి కళాకారులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క నృత్య కళాకారులకు నా తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటుంది. అయితే ఈరోజు మన భారతదేశ నృత్య కళలు ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్నవి. అయితే వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే కళాకారులకు మంచి ప్రోత్సాహం ఉండాలని ఈ శుభ సందర్భంగా కోరుకుంటూ ఒక బంగారు నృత్యం చేస్తున్న విగ్రహాన్ని నేను తయారు చేయడం జరిగింది. అయితే ఈ విగ్రహ బరువు 0.17 మిల్లీగ్రాములు. ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి నాకు 20 గంటల సమయం పట్టింది. అయితే ఈ విగ్రహం యొక్క సైజ్ వచ్చి నువ్వు గింజ పరిమాణంలో ఉంటుంది. అయితే దీన్ని చేయడానికి ముఖ్య ఉద్దేశం వచ్చి ప్రతి ఒక్క కళాకారుడు ఇంకా కృషి చేస్తూ మన భారతీయ సంస్కృతిని సంప్రదాయాన్ని, అలాగే ఈ కళల ద్వారా ప్రపంచ నలుమూలల చాటాలని కోరుకుంటూ నేను ఇది తయారు చేయడం జరిగింది.